తన బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు రాజున సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలంలో దివ్యాంగులు బండి యాత్రకు సంఘీభావం తెలిపారు తమ సమస్యలను సంజయ్ తో చెప్పుకున్నారు తమ గోడు సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదంటున్న దివ్యాంగులతో మరింత సంవత్సరం ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ముప్పై రోజుకు చేరింది సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల ఇలాకాలో పాదయాత్ర కొనసాగుతుంది దీన్ని గెలవడానికి అనేక మంది వారి బాధలను చెప్పుకోవడానికి వచ్చి చెప్పుకుంటున్నారు మనతో మాట్లాడడానికి దివ్యాంగులు ఉన్నారు దాదాపు వంద మంది కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ని కలిసి వారి యొక్క గోడ్నంతా కూడా వెళ్ళదీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి సంజయ్ ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి ఏంటి మీ సమస్యలు సంజయ్ అన్న పాదయాత్రల్లో మేము పాల్గొనడానికి వచ్చినాము అన్నకు సంజీభవం తెలుపుతున్నాము అదే మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని అయితే పట్టించుకున్న ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేదు ఇంకోటి ఏంటంటే మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము గనుపార్క్ గనుపార్క్ సాక్షిగా కూడా మేము అందరం పాల్గొన్నాము వికలాంగులం పెద్ద ఎత్తున పాల్గొనే డిస్టిక్ బొమ్మలు కూడా గవర్నమెంట్ డిస్టిక్ బొమ్మలు కూడా అప్పట్లో మేము తగిలేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి కావాలంటే మీరు సర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు అయితే మా ఎప్పటినుంచి ఇప్పటిదాకా మాకు బ్యాక్లాగ్ పోస్టులు కానీ లేదంటే నిరుద్యోగ వృత్తి కానీ లేదంటే మాకు డబల్ బెడ్రూమ్ కానీ అది కూడా లేదంటే మా డిపార్ట్మెంట్ని కూడా మాకు పెన్షన్ వస్తుందా ఇప్పుడు అసలు పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది కానీ అది ఇరవై తారీఖు ముప్పై తారీఖు వస్తుంది మాకు వచ్చిన కరెక్ట్ టైంకు రావట్లేదు అది ఒక తారీఖు రెండు తారీఖు ఒక తారీఖు నుంచి ఐదు తారీఖు రావాలి కానీ సంజయ్ గారిని కలిసారు కదా ఏమన్నారు ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చిందిరా మీరు ముఖ్యమంత్రిని కలిస్తే వారు ఏమన్నారు అసలు ముఖ్యమంత్రిని కలిస్తే అసలు ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు కూడా చెప్తున్నాము ఒక్క వ్యక్తి కూడా చిన్న అంటే సాధారణ వ్యక్తి కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి దాఖలాలు మాత్రం ఈ ఏడు సంవత్సరాల నుంచి లేవు అది సంజయ్న మాత్రం ఇప్పటికీ మేము వంద సార్లు గడిచినాము ఎందుకంటే మన సంజయ్ అంటే మన బీజేపీ అంటే నిజంగా ప్రతి ఒక్కరు ఆప్యాయతగా పిలుచుకొని మా సమస్యలు విని గవర్నమెంట్ దృష్టికి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ మరికొంతమంది అభిప్రాయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి బాయ్ సార్ ఎట్లా ఉంది మీ సమస్య ఏంటి అసలు ఏమన్నా అష్యూరెన్స్ వచ్చిందా ఇక్కడ కలవడం వల్ల బండి సంజయ్ గారి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో మేము సంఘీభావం నిలపడానికి వచ్చినాము అదేవిధంగా మా సమస్యలను కూడా కొన్ని విన్నవించినాము వాళ్ళు మాకు ఈ ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం పోయిన తర్వాత మన ప్రభుత్వం వస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ దీన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మాట ఇచ్చారు ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ మీ సమస్య ఏంటి మీరు ఎట్లా చెప్పుకున్నారు చెప్పండి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి వంద మంది దాకా వికలాంగులం అంతా కలిసి అయితే మేము మాకు మెయిన్గా వచ్చేవి మూడే ఫ్లా మూడే రెండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మా ఒక వికలాంగుల డిపార్ట్మెంటు శ్రీ శాఖలో కలి కలపడం జరిగింది దాన్ని ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సపరేట్గా వికలాంగుల శాఖ అని చెప్పి మాకు ఉండేది దాన్ని ఇప్పుడు తీసుకుపోయి శ్రీ శిశు శాఖలో వేశారు వికలాంగులకు కూడా మాకు ఇబ్బంది అవుతుంది ఆఫీస్కి వెళ్ళి వెళ్తే వెళ్ళి అడుగుతానికి మాకు ఖచ్చితంగా మేము బండే సంజయ్ గారికి ఇదో ఇదే యాత్రలో రెండోసారి మేము సంఘీభావం తెలుపు సంఘీభావం తెలుపుతాం జరిగింది పరిష్కరించేవారు లేరు అనేటువంటి అభిప్రాయాన్ని వారి మాటల్లోనే విన్నాము మరి మరికొంతమంది వ్యాంగులు ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం చెప్పండి మీరు ఎట్లా భావిస్తారు మీ సమస్య ఏంటి అసలు మేము హైదరాబాద్ నుంచి ఎన్ఎన్డిసి హాస్టల్ నుంచి రావడం జరిగింది వంద వంద మందిగా రావడం జరిగింది ఏమిటంటే ఈరోజు సంజయ్ గారు గత ఇరవై తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని ముప్పై రోజున పాదయాత్ర ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈరోజు వంతు సహాయంగా వికలాంగుల సహాయంగా సంఘీభావంగా మేము ఈ యాత్రకు సం సంఘీభావం సంఘీభావాన్ని తెలియజేశాము మేము మా సమస్యలను అన్నిటిని మేము అతనికి తెలియజేశాము అతని సమస్యలు మాకు బిల్డింగ్స్ కావచ్చు బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు మాకు ఏమంటారు వసతి సౌకర్యాలు అంటే ఇప్పుడు ఎక్స్ట్రా పెళ్లి చేసుకున్న వాళ్ళ వాళ్ళకు ఇల్లు లేకపోయినా అలాంటివి ఏమైనా సమస్యలు మేము వేరు వేరు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలని కోరుచున్నా కోరు కోరి కోరుతున్నతే దాని తక్షణమే మేము మీ ప్ర మీ విషయాలన్నింటినీ ప్రభుత్వానికి తెలియజేస్తామని అతను చెప్పాడు అలాగే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో దళిత బంధు అనేది ఒక స్కీమ్ను అమలు చేస్తున్నారు కాబట్టి దివ్యాంగుల బంధు గిట్లంగా అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాం అలాగే సంజయ్ గారిని గిట్లంగా ఈ ఈ విషయాన్ని దృ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి మేము కోరడం జరిగింది అతను సానుకూలంగా స్పందించడం మొత్తం మీద ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు ఇప్పటికే సబ్బండ వర్ణాలు సంజయ్ పాదయాత్రకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వీరి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ప్రభుత్వంతో పోరాటం అయినా మీ సమస్యల్ని పరిష్కరించేలా కృషి చేస్తాను అని ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంలో కదలిక వస్తుందా రాష్ట్ర ముఖ్యమంత్రి వీరి సమస్యల పట్ల సానుకూలంగా వస్తారా వేచి చూడాల్సిందే క్యాపస్థాన్ జనార్దన్ దో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ సిరిసిల్ల జిల్లా